फ्रेंड्स विलेज ताटी चिट्टी की कुंडल पेट्टी कोई रोजल तरवा वाटी चूस्ते आ कुंडल तेल्लटी लिक्विड उ दाने मन भाषा कल्लू अटर अला ताटी चिट्टी नुंडी वच्चिना आ लिक्विड फेनी लेदा लिक्कर स्पिरिट मरियु वैन अटर అలాగే మీరు ఎప్పుడైనా జీడిపండుతో వైన్ తయారు చేయడం గురించి విన్నారా అయితే ఈ వీడియోలో చెప్తాను మన దేశంలోని గోవాలో జీడిమాబిడి నుండి వచ్చిన రసాన్ని కొన్ని రోజులు బ్యాక్టీరియా అండ్ ఈస్ట్ తో కుళ్ళపెట్టి ఒక లిక్విడ్ ను తయారు చేస్తారు దీన్నే క్యాషియూ ఫెనీ అనే పేరుతో గోవాలో ఎక్కువగా అమ్ముతూ ఉంటారు ఈ క్యాషియూ ఫెనీ ను తయారు చేయబోయే ముందు కొంతమంది పనివాళ్ళు జీడిమాబిడి తోటలోకి పోయి జీడి చెట్ల నుండి జీడికాయలను తొలగిస్తారు అలా కాయలను కలెక్ట్ చేసిన తర్వాత ఒక ప్లేస్ కు తీసుకొని పోయి వాటికి ఉన్న జీడి విత్తనాలన్నింటిని చేతితో తుంచేస్తారు తర్వాత విత్తనాలు వేరు చేసిన జీడి పండ్లను ఒక తొట్టి వంటి దాంట్లో పడేసి ఒక వ్యక్తి కాళ్ళకి పెద్ద బూట్లు ధరించి ఆ కాయలను బాగా నలిగిపోయే వరకు తొక్కుతూ ఉంటాడు ఈ విధంగా చేయడం వల్ల ఆ పండ్లలో ఉన్న రసం అంతా వేరైపోతుంది వీరు దీనికోసం ఎటువంటి మెషిన్స్ వాడకుండా కేవలం సాధారణ పద్ధతుల్ని చేస్తారు అయితే అలా బాగా కాలుతూ తొక్కిన తర్వాత ఆ మొద్దును అంతా ఒక పెద్ద కుప్పలాగా చేసి దాని చుట్టూ ఒక తాడును చుడతారు ఈ విధంగా తాడుతో చుట్టిన ఆ కుప్ప మీద ఒక పెద్ద బండరాయిని పెడతారు ఆ బండరాయి ఒత్తిడి వల్ల నలిగిపోయిన జీడిగుజ్జులో ఇంకేమైనా రసం ఉంటే అది కూడా బయటకు వచ్చేస్తుంది ఆ తర్వాత ఆ రసాన్ని ఒక పెద్ద మట్టి కుండలో గాని లేదా పెద్ద సీసాలో పోస్తారు ఆ తర్వాత అలాగే ఆ కుండలో 3 రోజుల పాటు ఉంచుతారు ఈలోపు ఆ కుండల్లో ఫెర్మెంటేషన్ జరుగుతుంది అంటే పాలు పెరుగు ఎలా అవుతుందో అలాంటి ప్రక్రియ ఇక్కడ జరుగుతుంది ఇక 3 రోజులు అయిన తర్వాత రసాన్ని ఒక రాగి కుండలో పోసి దాన్ని ఒక పెద్ద మట్టి పొయ్యి మీద కట్టెలతో వేడి చేస్తారు అలా 7 నుంచి 8 గంటల పాటు వేడి చేసిన తర్వాత ఆ లిక్విడ్ సరైన ఉష్ణోగ్రతకు మారిన తర్వాత దానిని కొన్ని సీసాల్లో ప్యాక్ చేసి మార్కెట్లో దాన్ని క్యాషియూ ఫెనీగా అమ్ముతారు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ మోటివేషనల్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకుని ఆల్లో పెట్టుకోండి ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి ఫేస్బుక్ లో తెలుగు యూనివర్సిటీ పేజ్ ను ఫాలో అవ్వండి మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా కూడా తెలియజేయండి థాంక్యూ ఫర్ వాచింగ్